హలో ఫ్రెండ్స్, లైవ్ ట్రేడింగ్ వీడియో చూసే ముందు మీతో ఒక చిన్న విషయం డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. అదైతే చూడండి, ఫస్ట్ నార్మల్ ఫోనే, సో డమ్మీ ఫోన్ అయితే కాదు. చూడండి, టైం అయితే ప్రెసెంట్ 21 ఫిబ్రవరి 2:43 అయింది కదా. యాప్ స్టోర్లోకి వెళ్తున్నాను. సో యాప్ స్టోర్ ఉంది ఇక్కడ, యాప్ స్టోర్ క్లిక్ చేశాను అండ్ దెన్ ఫస్ట్ స్టాక్ క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ సింప్లిఫైడ్ అని ఉంది కదా, వెళ్ళాను. నెక్స్ట్ కింద ఇది నా డీమ్యాట్ అకౌంట్, ఫస్ట్ స్టాక్ ఇన్వెస్టింగ్ సింప్లిఫైడ్ ఓపెన్, ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన కాబట్టి ఓపెన్ అంటుంది. సో లోడ్ అవుతుంది అండ్ ఆల్రెడీ రిస్క్ డిస్క్లోజర్ అండ్ డెరివేటివ్స్ ఇవి కూడా వచ్చింది, యాక్సెప్ట్ చేస్తున్నాను. సో ఇవి నా ఆర్డర్స్ ఈరోజు. ఆర్డర్ బుక్ ఆల్మోస్ట్ 247,400 కాల్ ఆప్షన్ 103 దగ్గర సెల్ చేశాను అండ్ దెన్ 47,400 కాల్ ఆప్షన్ 7 రూపీస్ దగ్గర క్లోజ్ చేశాను. 9:49కి ఎంట్రీ తీసుకున్నాము, ఆల్మోస్ట్ 2:00కి 157 ఆ టైంకి క్లోజ్ చేశాను. ప్రజెంట్ అది 1 రూపీ దగ్గర ట్రేడ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చి 20,212 రూపీస్. సో ఆర్డర్స్ ఎగ్జిక్యూటెడ్లో ఎగ్జిక్యూట్ అయినవి అండ్ ఇది పోర్ట్ఫోలియో. టైం అయితే ప్రజెంట్ అయితే 2:44 రన్ అవుతుంది. ఎందుకు చూపిస్తున్నాను ఫోను, ఆర్డర్ బుక్, ఎంట్రీ, ఎగ్జిట్, క్వాంటిటీస్, టైమ్ ఇవన్నీ ఎందుకు చూపిస్తానంటే, నేను నైట్ కామెంట్స్ పెట్టారంట, మీరు ఎడిటింగ్ చేస్తున్నారు అవి జెన్యున్ కాదు లేదంటే సంథింగ్ ఏవో కామెంట్స్ పెట్టారంట, నెగిటివ్గా కామెంట్స్, అండ్ అది మా ఫ్రెండ్ చూసి డిలీట్ చేశారంట. అది నేను యూట్యూబ్ కూడా చాలా రేర్గా చూస్తాను కామెంట్స్ ఏమొచ్చాయన్నది. మీరు ఏమన్నా నన్ను పింగ్ చేయాలంటే వాట్సాప్లో పింగ్ చేయండి, వాట్సాప్లో ప్రతిదానికి నేను రెస్పాండ్ అవుతాను. ఓకే, కమింగ్ టు బ్యాక్ టు దట్, సో మీరు ఎడిటింగ్ అంటున్నారు కాబట్టి నేను చూపించాను అండ్ అట్ ది సేమ్ టైమ్ నాకు తెలుసు ఈ ఫీల్డ్ అంటేనే నెగిటివిటీ. ఈ ఫీల్డ్లో కాదు, ఏ ఫీల్డ్లో అయినా సరే నెగిటివిటీ ఉంటుంది. జెన్యున్గా చేసినా సరే జెన్యున్గా చేయట్లేదు అని సంథింగ్ ఏదో నెగిటివ్గా ఆలోచిస్తారు. కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా తప్పని అనట్లేదు, ఎందుకంటే మీ జాగ్రత్తలో మీరు ఉండాలి, కరెక్టే. ఎవరైనా ఎడిటింగ్ చేయొచ్చు, స్క్రీన్ షాట్స్ పెట్టవచ్చు, అలా మిమ్మల్ని చీట్ చేయొచ్చు, కరెక్టే. కాకపోతే ఏంటంటే నేను ప్రతిరోజు ఆ వీడియో చూసి మీరు డెసిషన్ తీసుకోకండి. నా పాస్ట్ వీడియోస్ చూడండి, జనవరి మంత్ ప్రతిరోజు కూడా నేను లైవ్ ట్రేడింగ్ వీడియో చేశాను, ఒకరోజు కూడా మిస్ అవ్వలేదు. దానికి ముందు కూడా చేశాను, ఆల్మోస్ట్ సెప్టెంబర్ నుంచి మొన్న రీసెంట్గా 5 మంత్స్ ప్రాఫిట్ అండ్ లాస్ చూపించాను అండ్ వీడియో లోడ్ అవుతున్నది కూడా మీరు చూసారు, రికార్డింగ్లో ఉన్నది. ఒకసారి ఆ వీడియోస్ అన్నీ చూడండి, ఆ తర్వాత డెసిషన్ తీసుకోండి. డెసిషన్ తీసుకోండి, తీసాను జాయిన్ అయిపోండి. మీరు కూడా నాలాగా ఈరోజు 20,000 వచ్చింది కదా, మీకు కూడా 20,000 వచ్చేస్తుందని నేను చెప్పట్లేదు. కాకపోతే ఫస్ట్ నేర్చుకోండి, ఎక్కడికి వెళ్ళినా సరే. మీ స్టాక్ మార్కెట్ అంటే పిచ్చిగా డబ్బులు ఉంటే పెట్టేసి ఆ తర్వాత మనీ లూజ్ అయిపోయిన తర్వాత స్టాక్ మార్కెట్ అంటేనే గ్యాంబ్లింగ్, చీటింగ్, ఎవరు ప్రాఫిట్స్ రావు అని చెప్పి అనుకోకండి. ఓకే, వస్తాయి, కంపల్సరీ వస్తాయి, కాకపోతే వెయిట్ చేయాలి మీరు అంతే. స్టార్టింగ్ పబ్లిక్లోకి వచ్చినప్పుడే నాకు తెలుసు ఇలా నెగిటివ్ కామెంట్స్ కూడా ఉంటాయి, నెగిటివిటీ కూడా ఉంటుంది బయట అని చెప్పి. అయినా సరే నేను ఎందుకు చేస్తున్నానంటే, అందుకు ఫస్ట్ కూడా నేను ఫస్ట్ నుంచి ఏ స్ట్రాటజీ అని చెప్పి వీడియో పెట్టలేదు, లేదంటే ఈ స్ట్రాటజీ ఫాలో అయితే 100% డబ్బులు మీకు వస్తాయని కూడా అలాంటి వీడియోస్ చేయట్లేదు. నేను ఫస్ట్ నుంచి లైవ్ ట్రేడింగ్ వీడియోసే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఏదైనా స్ట్రాటజీ అప్లోడ్ చేసినప్పుడు ఫస్ట్ నాకు ప్రాఫిట్స్ రావాలి కదా. నేను ఫస్ట్ ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత నేను మీకు చూపించాలి కదా అవి. అలాగని చెప్పి ఏదో ఒక రోజు ప్రాఫిట్ వచ్చినప్పుడు చూపించడము, ప్రాఫిట్ రాలేనప్పుడు సైలెంట్ కూడా అలా లేను. కంటిన్యూస్గా డైలీ చేస్తూనే ఉన్నాను, ఓన్లీ కొన్ని సినారియోస్లో పని ఉన్నప్పుడు చూపించలేదు. కానీ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ప్రతి మంత్ కూడా చూపిస్తూనే ఉన్నాను సెప్టెంబర్ నుంచి. ఆల్మోస్ట్ ఫస్ట్ స్టాక్ నేను సెప్టెంబర్ మధ్యలో యాడ్ చేశాను, సెప్టెంబర్ నుంచి కూడా మీకు ప్రతిరోజు ఆన్ ద మంత్లీ బేసిస్ ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను. లాస్ట్ ఫ్రైడే చూసుకుంటే మీరు సెన్సెక్స్ ఎక్స్పైరీ రోజు నాకు లాస్ వచ్చింది 10,000, అది కూడా మీకు పోస్ట్ చేశాను, చూపించాను. ప్రతిరోజు ఎందుకు పెడుతున్నాను, వీక్లీ వన్స్ పెట్టవచ్చు నేను లైవ్ ట్రేడింగ్ వీడియో అని చెప్పి, వీక్లీ వన్స్ ప్రాఫిట్ వచ్చినప్పుడే పెట్టవచ్చు. కానీ ప్రతిరోజు నా ప్రాఫిట్ అండ్ లాస్ నేను మీకు అప్డేట్ ఎందుకు చేస్తానంటే, నా ప్రాఫిట్ షో ఆఫ్ చేసుకోవడం కాదు. సో నా మిస్టేక్స్ ద్వారా మీరు ఏమన్నా తెలుసుకుంటారని, నేను రూల్స్ ఏమన్నా ఇప్పటికీ కూడా నేను సక్సెస్ఫుల్ ట్రేడర్ అనుకోను, నేను కూడా ఏదో ఒక మిస్టేక్స్ చేస్తూనే ఉంటాను. కానీ మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా నెక్స్ట్ టైం చూసుకుంటూ ఉంటాను, అది మెయిన్. సో స్టాక్ మార్కెట్లో 2 కైండ్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, ఏంటంటే మిస్టేక్ చేసిన తర్వాత వదిలేసి స్టాక్ మార్కెట్ బ్లేమ్ చేసి వెళ్ళిపోతారు. సెకండ్ కైండ్ ఆఫ్ పీపుల్ ఏంటంటే మిస్టేక్ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, నెక్స్ట్ టైం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలని జాగ్రత్తలు తీసుకొని సర్వైవ్ అవుతూ ఉంటారు స్టాక్ మార్కెట్లో. సో వాళ్ళే సక్సెస్ అవుతారు స్టాక్ మార్కెట్లో. సో మీరు అడగచ్చు 10,000 20,000 వస్తుంది కదా డైలీ, మంత్లీ బ్యాలెన్స్ సంపాదిస్తున్నారు కదా, మళ్ళీ కోర్సెస్ ఎందుకని. 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటైతే ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అనేది తప్పు కాదు, మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉండాలి. మీకు కూడా జాబ్ కానీ ఇంకొకటి అయినా బిజినెస్ ఉంటేనే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయండి, ఎందుకంటే స్టాక్ మార్కెట్లో లూజ్ అయినా సరే అవి రికవర్ అవుతాయి కాబట్టి, అంటే రికవర్ సోర్సెస్ ఉంటుంది కాబట్టి.
నాకు కూడా ఇది కాకుండా వేరే బిజినెస్ ఉంది, ఒకవేళ స్టాక్ మార్కెట్ 20 lakhs అయిపోయినా సరే నేను మళ్ళీ కంబ్యాక్ ఇచ్చుకోగలను. సో ఆ గట్ ఫీలింగ్ ఉండాలి, అప్పుడైతేనే మీరు ఎటువంటి ఎమోషనల్ మిస్టేక్స్ చేయరు. ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి, స్టాక్ మార్కెట్ ఎటువంటి మల్టిపుల్ సోర్సెస్ లేకుండా రావద్దు. అండ్ సెకండ్ రీజన్ ఏంటంటే, సో తెలుగులో మనకి ఇలా గైడ్ చేసేవారు లేరు. ఫర్ సపోజ్ నేను కోర్స్ ఇస్తున్నాను కరెక్టే, మహా అయితే ఏమవుతుంది, ఒక 6000 మీరు లూజ్ అయ్యారు, 6000 కోసం కోర్సెస్ అవి సెల్ చేస్తున్నారు అనుకుంటారు. కానీ బెనిఫిట్స్ ఏమిస్తున్నానంటే, నేర్చుకోవడానికి కోర్స్ ఇస్తున్నాను అది ఓకే, అండ్ నెక్స్ట్ ప్రీమియం ఛానల్ యాడ్ చేస్తాను. ఇక చూస్తే మీకు ఆల్మోస్ట్ 77 మెంబర్స్ ఉన్నారు. ప్రీమియం ఛానల్ చూడండి, ఈరోజు నేను ఏ లెవెల్ తీసుకున్నాను, సేమ్ 47,400 కాల్ ఆప్షన్ 100 దగ్గర సెల్ చేసాము. సో స్టాప్ లాస్ 150 పెట్టుకున్నాను, సేమ్ అదే ప్రీమియం క్లయింట్స్ కూడా ఇచ్చాను. అండ్ ఆప్షన్ సెల్లింగే కాదు, ఆప్షన్ బయింగ్ కూడా ఉంటుంది. ఆప్షన్ సెల్లింగ్ అయితే 100 points ప్రాఫిట్ వచ్చింది, ఆప్షన్ బయింగ్ అయితే చూడండి 530 దగ్గరికి వెళ్ళింది. సో ఆల్మోస్ట్ హై అయితే 700 కూడా వెళ్ళింది. సో టార్గెట్స్ 660 అనేది హిట్ అయిపోయింది. సో ప్రీమియం ఛానల్ ఒకటే, ఐ మీన్ కోర్స్ ఒకటే కాదు, ప్రీమియం ఛానల్ ఒకవేళ ఈరోజు జాయిన్ అయిన వాళ్ళకి ఈరోజు ఎంత ప్రాఫిట్స్ వచ్చాయి, ఆప్షన్ బయింగ్లో 200 points వచ్చాయి, ఆప్షన్ సెల్లింగ్లో 100 points వచ్చాయి. పర్సనల్ సపోర్ట్, సో చూడండి ఇక్కడ క్లయింట్ ఏంటి, నిన్నట్లాగా మార్కెట్ రివర్స్ అవుద్దేమో భయం వేస్తుందన్న, నేను ఏం చెప్పాను ఇక్కడ, అప్డేట్ రేట్ స్టాప్ లాస్ టు కాస్ట్ కోసం నో ప్రాబ్లమ్, సో నో ఇష్యూస్, విల్ వెయిట్ ఫర్ రూల్స్, ఐదర్ వెయిట్ ఫర్ 0 ఆర్ ఎల్స్ 100 అని చెప్పి మెసేజ్ పెట్టాను. అండ్ దెన్ అయిపోయింది, ఎగ్జిట్ అయిపోయింది, 10,000 ప్రాఫిట్ వచ్చింది అన్నారు. స్క్రీన్ షాట్ షేర్ చేయమన్నాను అండ్ పెట్టారు, నేను చూడలేదు ఇది. సో ఆల్మోస్ట్ చూడండి, బ్యాంక్ నిఫ్టీ సేమ్ నేను ఇచ్చిన లెవెల్సే, 400 కాల్ ఆప్షన్ సెల్లింగ్ ఏమో 6,000 ప్రాఫిట్ వచ్చింది, బయింగ్ ఏమో 4,000 ప్రాఫిట్ వచ్చింది, ఓవరాల్ అయితే 10,000 ప్రాఫిట్ వచ్చింది. సో మీరు కోర్స్ అయిపోయిన తర్వాత వదిలేస్తానని కాదు, మీకు ఇలాంటి సపోర్ట్ కూడా ఇస్తాను. తెలుగులో ఇలాగ సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరూ లేరు. మన ప్రాబ్లం ఏంటంటే, సో బయట ఎవరైనా నార్త్ వాళ్ళు వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడేసి హిందీలో మాట్లాడేసి నేను మీకు లెవెల్స్ ఇస్తాము, మా దగ్గర ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, ఇంత ప్రాఫిట్స్ వచ్చేస్తాయి డైలీ అని చెప్పి చెప్తే వాళ్ళు చీట్ చేసి మీ అమౌంట్ పోయినప్పుడు మీరు సైలెంట్గా ఉంటారు. తెలుగు వాళ్ళం అయి ఉండి నన్ను సపోర్ట్ చేయకపోగా మళ్ళీ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నారు. ఓకే, నేను అంతా ఎందుకు చేస్తున్నానంటే, నన్ను నేను సమర్థించుకోవడానికో నేను జెన్యున్గా చెప్పుకోవడానికో కాదు, నెక్స్ట్ టైం ఇలాంటి వీడియోస్ ఏమైనా పెట్టినా సరే నేను రెస్పాండ్ అవ్వను అని చెప్పడానికి. సో ఈ వీడియో ఒక ఎగ్జాంపుల్ అంతే, నెక్స్ట్ టైం ఫ్యూచర్లో కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా నేనైతే రెస్పాండ్ అవ్వను నెగిటివ్ దాని గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే నన్ను కామెంట్స్లో పింగ్ చేస్తే, అప్పుడు ఒకవేళ లేట్ అయినా సరే నాకు వాట్సాప్లో పింగ్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వకపోతే వాట్సాప్లో అయితే కంపల్సరీ చూస్తాను. ఇప్పటికీ కూడా అన్రైడ్ మెసేజెస్ ఏమీ ఉండవు వాట్సాప్లో, మ్యాక్సిమం అందరికీ కూడా కోర్స్ తీసుకున్నా తీసుకోపోయినా నేనైతే ఆన్సర్ చేస్తాను కంపల్సరీ. సో ప్రాబ్లమ్ ఏంటంటే, డైలీ 10,000 వచ్చేస్తున్నాయి, 20,000 వచ్చేస్తున్నాయి అనుకుంటున్నారు కదా. సో ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, ఇదైతే మీకు లైఫ్లో ఒక లెసన్. మీరు పైకి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు కాదు, మీరు ఫ్యూచర్లో ఇంకా సక్సెస్ అయిన తర్వాత మీకు తెలుస్తుంది అది, ఇప్పుడప్పుడే తెలియదు. ఏం తెలుస్తుంది అంటే, మీరు ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎంత ఎక్కువ సంపాదిస్తే అంత ఎక్కువ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. లైక్ మీరు ఒక 10,000-15,000 సంపాదిస్తున్నారా, దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి లైఫ్లో. ఒక 1 lakh-2 lakh సంపాదిస్తున్నారా, దానికి తగ్గట్టు ఉంటాయి. మీకు మంత్లీ 1 crore-2 crore సంపాదిస్తున్నారా, దానికి తగ్గట్టు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రాబ్లమ్స్ అనేవి అమౌంట్కి సంబంధించింది కాదు, ప్రాబ్లమ్స్ ఉంటూనే ఉంటాయి, దేవుడు ప్రాబ్లమ్స్ పెడుతూనే ఉంటాడు. అదేంటి, జస్ట్ నిన్ను నువ్వు ఫేస్ చేసుకోవాలి. ఒకవేళ మొత్తం ఏ ప్రాబ్లమ్స్ లేకపోతే లైఫే బోర్ అనిపిస్తుంది, నీకు ఉండడమే బ్రతకడమే వేస్ట్ అనిపిస్తుంది. ఓకే, సో ప్రాబ్లమ్స్ అనేవి లేకపోవడం కాదు, నాకు కూడా ఉంది. సో డైలీ 10,000-20,000 సంపాదించేస్తున్నాడని చెప్పి అనకండి, ఎందుకంటే ఆల్గోరిథమ్, నేను కొత్తగా ఇప్పుడు అందరూ ట్రేడ్ చేసుకోలేరు కదా, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కాలేజ్కి వెళ్తారు, స్కూల్కి వెళ్తారు, లేదంటే హౌస్ వైఫ్స్ ఉన్నారు, వాళ్ళ పిల్లలు అవి చూసుకోవడానికి అవ్వదు ట్రేడింగ్ చేసిన వాళ్ళ కోసం. నేను ఏంటి, నా స్ట్రాటజీస్ ద్వారా మళ్ళీ ఆల్గో అవి పెడదాం అనుకుంటున్నాము, ఆఫ్లైన్ కోర్సెస్ పెడదాం అనుకుంటున్నాము. నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, ఆల్గోకే దగ్గర ఇప్పుడు 30 lakhs-40 lakhs చూసుకోవాలి. సో ఇలాంటి నా ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి, దానికి మళ్ళీ ఇలా ఆడవలసిన పని లేదు. అండ్ ఇదే చెప్తున్నాను లాస్ట్, ఈ వీడియో తర్వాత నేను మళ్ళీ వీడియోస్ అయితే చెయ్యను, మీ కామెంట్స్ గురించి నేను రెస్పాండ్ అవ్వను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే పింగ్ చేయండి, అప్పుడు నేను రిప్లై ఇస్తాను వాట్సాప్లో. ఓకే, అండ్ స్టాక్ మార్కెట్ ఏజ్తో సంబంధం లేదు, 30 years మార్కెట్ ఎక్స్పీరియన్స్ ఉంది అన్నవాడు తోపు అని కాదు, తక్కువ ఎక్స్పీరియన్స్ ఉందన్నవాడు చీప్ అని కాదు. లైక్ ఇదే కాదు ఏ ఫీల్డ్లోనే అంతే. ఫర్ సపోజ్ నేను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ని, జూనియర్ ఎన్టీఆర్ 19 years అప్పుడే ఇండస్ట్రీ హిట్ కొట్టేశారు, ఆది సింహాద్రి అనేవాడి చాలా చిన్న వయసులోనే. అలాగని చెప్పి మిగిలిన హీరోస్ అదే ఏజ్లో కొట్టారంటే లేదు, కొంచెం మంది లేట్గా ఇండస్ట్రీ హిట్ కొట్టారు, ఈయనేమో ఎర్లీగా కొట్టారు. ఏంటి, ప్యాషన్ అంతే. నాకు కూడా చిన్నప్పటి నుంచి ప్యాషన్, స్టాక్ మార్కెట్ మీద ప్యాషన్ కాదు, ఫ్రీలాన్సర్గా ఉండడం ప్యాషన్. అంటే ఎవరికింద జాబ్ చేయకూడదని 10th class ముందు నుంచి అనుకున్నాను. సో ఆల్మోస్ట్
టెన్త్ క్లాస్ ముందే టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ మీకు తెలిసే ఉంటుంది, నెట్వర్క్ మార్కెటింగ్లో మోసపోయాను, నెట్వర్క్ మార్కెటింగే చాలా రకాలుగా పేర్లు మార్చుకుంటూ వచ్చాయి, అవన్నీ కూడా ఇన్వెస్ట్ చేశాను, మోసపోయిన డబ్బులు పోగొట్టుకున్నాను. డేటా ఎంట్రీ ముందు ఫీజు కట్టమనేవారు, అవి ఫీజు కట్టేసిన తర్వాత వర్క్ ఇచ్చేవారు, కానీ చేసినా సరే రెస్పాండ్ అయ్యేవారు కాదు, అక్కడ ఫెయిల్ అయ్యాను. ఎందుకంటే డేటా ఎంట్రీ ఇంటి దగ్గర ఉండి చేసుకోవచ్చు కదా. సో ఈ టైప్ ఆఫ్ వర్క్స్ చూస్తున్నాను, ఎస్ఎంఎస్ సెండింగ్ జాబ్స్ కానివ్వండి, బీపీఓ కానివ్వండి, ఇలాంటివన్నీ చూశాను, అన్నింటిలో కూడా ఫెయిల్ అయ్యాను. లాస్ట్లో స్టాక్ మార్కెట్ దొరికింది. సో ఇదేదో సక్సెస్ రేట్ తక్కువ ఉన్నా సరే మనం మాస్టర్ చేయొచ్చు అని అనిపించింది. సో ఎక్స్పీరియన్స్ టైం అయితే పట్టింది, ఇందులో కూడా డబ్బులు పోగొట్టుకోకుండా అయితే లేను, కాకపోతే డబ్బులు ఎక్కడ పోగొట్టుకున్నాను, ఎందుకు పోగొట్టుకున్నాను తెలుసుకున్నాను, అప్పుడు సక్సెస్ వచ్చింది. నేర్చుకోండి ఫస్ట్, బ్లేమ్ చేయకండి స్టాక్ మార్కెట్ని, అంటే డబ్బులు రావని కాదు వస్తాయి, కాకపోతే ప్రొఫెషనల్స్ ఎలా ఆలోచిస్తున్నారో అలా ఆలోచించాలి. ఫర్ సపోజ్ ఈరోజు ఆర్3 కెమెరాల దగ్గర ఎంట్రీ తీసుకున్నాను కదా, ఆర్3 కెమెరాలు అనేది ప్రొఫెషనల్స్ యూజ్ చేస్తారు. అండ్ ఈరోజు ఏమన్నాను, డే హై బ్రేక్అవుట్ ఫస్ట్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ వచ్చి మార్కెట్ ట్రాప్ చేయొచ్చు, అందరినీ మార్కెట్ ఈరోజు సైడ్ వేస్ కానీ రివర్సల్ కానీ అవ్వచ్చు అన్నాను. సో సైడ్ వేస్ కానీ రివర్సల్ కానీ అయ్యింది, కానీ ఎలా అయింది, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ట్రాప్ చేయలేదు, ఈరోజు డే హైని బ్రేక్ చేసి ట్రాప్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూడండి, డే హై బ్రేక్ చేసిన తర్వాత ఇమీడియట్గా రివర్స్ అయిపోయింది, ఎందుకంటే డే హై బ్రేక్ చేసింది కదా అని చాలామంది లాంగ్ ఎంట్రీ తీసుకొని ఉంటారు, నిన్నట్లాగే ఈరోజు కూడా మార్కెట్ పైకి వెళ్తుందని, కానీ అక్కడ ట్రాప్ అయిపోయారు అందరూ. ఇలాంటి ట్రాప్ పాయింట్స్ ఉంటాయి కదా ప్రొఫెషనల్స్, వీళ్ళకి తెలుసు నార్మల్ ఈ 90% పీపుల్ ఎలా ఆలోచిస్తారు అన్నది, ఈ 10% పీపుల్ తెలుసు, వాళ్ళు అక్కడ ట్రాప్ చేస్తుంటారు, వాళ్ళతో పాటు ఫాలో అయిపోవాలి. స్టాక్ మార్కెట్లో మీరు బుల్ అవ్వద్దు, బేర్ అవ్వద్దు, స్టాక్ మార్కెట్ మీది కాదు, ఇన్స్టిట్యూషన్స్ది, కాకపోతే మీరు ఈగల్ అవ్వాలి. ఈగల్ ఏం చేస్తుంది, ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తుంది, వన్స్ ఆపర్చునిటీ దొరికిన తర్వాత వెంటనే దూకేస్తుంది, హంట్ చేసేస్తుంది. సేమ్ స్టాక్ మార్కెట్లో బుల్ ఉండొద్దు మీరు, బేర్ ఉండొద్దు, వాళ్ళు ప్రొఫెషనల్స్ వాళ్ళు, కాకపోతే మీరు ఈగల్లా ఉండండి. ఈగల్ అంటే గ్రద్ద, ఓకే. సో టైం అయితే వేస్ట్ చేయకండి, చూడండి నేను ఏ స్ట్రాటజీ తీసుకున్నానో వీడియో అనేది కంప్లీట్గా చూడండి, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను. సో స్టాక్ మార్కెట్లో మీరు సక్సెస్ అవ్వాలంటే నేను కొన్ని రూల్స్ చెప్తున్నాను, ఇవి ఫాలో అయితే మీరు కంపల్సరీ సక్సెస్ అవుతారు. అవి ఏంటో షార్ట్ కట్స్ చెప్తున్నాను చూడండి. ఫియర్, గ్రీడ్, హోప్, రివెంజ్ ట్రేడింగ్, ఓవర్ ట్రేడింగ్, పొజిషన్ సైజింగ్, రిస్క్ మేనేజ్మెంట్, ఈ పాయింట్స్, 7 పాయింట్స్ కరెక్ట్గా ఎవరు ఫాలో అవుతారో కంపల్సరీ వాళ్ళైతే సక్సెస్ చూస్తారు. మీరు ఒకవేళ ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో తెలుసుకున్నా సరే, ఫ్యూచర్లో సక్సెస్ అయినా సరే, ఇవి తెలుసుకున్నాకే సక్సెస్ అవుతారు ఫ్యూచర్లో. ఇవి ఎంత ఫాస్ట్గా తెలుసుకుంటే మీరు అంత ఫాస్ట్గా సక్సెస్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డే ట్రేడింగ్ కోర్స్ జాయిన్ అవ్వచ్చు, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దెన్ మళ్ళీ చెప్తుంది ఏంటంటే, కామెంట్స్ నెగిటివ్గా పెట్టినా నేనైతే ఇప్పటి నుంచి ఎటువంటి రియాక్షన్స్ కానీ రెస్పాన్స్ కానీ ఉండవు, ఓకే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే పింగ్ చేయండి. సో ఎఫర్ట్స్ నచ్చితే లైక్ చేయండి, అండ్ దెన్ ఈరోజు నా లైవ్ ట్రేడింగ్ వీడియో చూడండి. సో వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆల్రెడీ ప్రీమియం ఛానల్ కోర్స్ గురించి ఉంటుంది, అండ్ దెన్ కింద ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. అంటే ఒకవేళ కోర్స్ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో కొంచెం లెర్నింగ్ గురించి తెలుసుకోవచ్చు, లైక్ ఈ లెవెల్స్ ఎందుకు మార్చ్ చేసుకున్నాము, ఎందుకు ఇది సపోర్ట్ అన్నది అక్కడ ఎక్స్ప్లెనేషన్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. అండ్ యా మళ్ళీ ఒకసారి చెప్తాను ఈ లెవెల్స్ ఎందుకు మార్చ్ చేసుకున్నాము, ఇది జస్ట్ ప్రీవియస్ సెషన్ హై, ఇక్కడ అసలు ఎటువంటి సెల్లింగ్ ప్రెజర్ ఏం లేదు, జస్ట్ హై అంతే, ఈజీగా బ్రేక్ చేయొచ్చు, మార్కెట్ పైనుంచి కిందకు రావచ్చు, ఏదైనా జరగవచ్చు, ఇది జస్ట్ కానీ మనం మాన్యువల్గా ప్రీవియస్ సెషన్ హై ఇంపార్టెంట్ కాబట్టి మార్క్ చేసుకున్నాం అంతే. అండ్ దెన్ ఈ లెవెల్ ఏంటంటే ఇక్కడ 2 టైమ్స్ బయర్స్ యాక్టివేట్ అయ్యారు, లైక్ ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంటే మార్కెట్ కిందకు వచ్చింది, అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మార్కెట్ పైకి వెళ్ళింది, మళ్ళీ సెల్లర్స్ యాక్టివేట్ అయ్యి మళ్ళీ ప్రైస్ని కిందకు తీసుకొచ్చారు, అంతే ఈక్వల్గా మళ్ళీ బయర్స్ని ఈ హైని బ్రేక్ చేశారు ఇక్కడ నుంచి. సో ఈ లెవెల్ కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ బయింగ్ ప్రెజర్ అనేది ఉంది. అండ్ దెన్ కింద ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే, ఇక్కడ నుంచి డిమాండ్ జోన్ ఉంది, రైట్ ఫ్రమ్ హియర్ ఇట్ ఈస్ ఎ బిగ్ అప్ ర్యాలీ, అండ్ ఇక్కడ నుంచి కదా మార్కెట్ కంటిన్యూ అయింది. అండ్ ప్రీవియస్ సెషన్లో కూడా ఉంది, ప్రీవియస్ సెషన్లో డిమాండ్ జోన్ అయితే చాలా పవర్ఫుల్ అది, గుర్తుపెట్టుకోండి. అండ్ దట్స్ ఇట్, ఈ 2 లెవెల్స్ కాకుండా ఇంకేమి నాకు ఇంపార్టెంట్ అనిపించట్లేదు ఈ 3 లెవెల్స్. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అయితే ప్రీవియస్ సెషన్ హై ఉంది, అండ్ దెన్ ఇది కూడా సేమ్ లైక్ నిఫ్టీ, ఇక్కడ నుంచి సెల్లింగ్ ప్రెజర్ ఉంది కానీ బయర్స్ అలో చేయలేదు, ఇక్కడ నుంచి మార్కెట్ పైకి తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ కిందకి సెల్లర్స్ తీసుకొస్తే ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ పైకి తీసుకెళ్ళిపోయారు. సో ఈ లెవెల్ దగ్గర ఎక్కువ కన్సోలిడేషన్ అవుతుంది, సో ఆ లెవెల్ ఇంపార్టెంట్. ఎనీహో మనకి సిపిఆర్ ఉంది కాబట్టి ఎంటైర్ జోన్ కూడా ఈరోజు చాలా పవర్ఫుల్. అండ్ వన్ మోర్ థింగ్ ఐ వుడ్ లైక్ టు డిస్కస్ ఇస్, ఈరోజు మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అవుతుంది కదా, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ బార్ అయితే లాంగ్ ఎంట్రీ తీసుకోను నేను. సో చాలామంది ఇక్కడే ట్రాప్ అవుతుంటారు, లాస్ట్ ఆల్మోస్ట్ 2-3 టైమ్స్ కూడా చెప్పాను నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్లో. సో ప్రీవియస్ డే ట్రెండింగ్ డే అన్నప్పుడు నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ డే ఉంటుంది అనుకోకండి, చాలామంది ఇప్పుడు మార్కెట్ నేను ఆపర్చునిటీ మిస్ అయిన వాళ్ళందరూ కూడా
ఈ రోజు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ చూసి టెంప్ట్ అయిపోయి లాంగ్ ఎంట్రీ తీసుకుంటారు. అలాగా తీసుకోకండి, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ ఇంత పెద్ద ట్రెండింగ్ డే అయినప్పుడు నెక్స్ట్ డే కరెక్షన్ కానీ లేదంటే సైడ్ వేస్లో కానీ ఉంటుంది. ఒకవేళ ట్రెండ్ అయితే పాజిటివ్గా ఉంటే చాలా రేర్ కేసెస్లో నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ డే ఉంటుంది. నేను 100% అలా ఉంటుందని చెప్పట్లేదు, కానీ చాలా రేర్ కేసెస్లో నెక్స్ట్ డే కూడా ట్రెండింగ్ డే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎన్నిసార్లు అని అది అప్ ట్రెండ్ అవనివ్వండి, డౌన్ ట్రెండ్ అవనివ్వండి, నిఫ్టీ కూడా అంతే సేమ్. నిన్న ఆల్మోస్ట్ ట్రెండింగ్ డే ఓపెనింగ్ ఎక్కడైంది, ఓపెనింగ్ ఏమో ఇక్కడ, క్లోజింగ్ ఏమో ఒక 100 పాయింట్స్ మూమెంట్ జరిగింది. అంత పెద్ద ట్రెండింగ్ డే ఏం కాదు, కానీ బ్యాంక్ నిఫ్టీ అయితే చాలా పెద్ద ట్రెండింగ్ డే. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 700 పాయింట్స్ మూమెంట్ అయ్యింది. సో బ్యాంక్ నిఫ్టీ చాలా ట్రెండింగ్ డే, సో ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ ఫిన్ నిఫ్టీ కూడా అంత, బ్యాంక్ నిఫ్టీని చూసి ఫిన్ నిఫ్టీ మూవ్ అవుతుంది. ఎనీహో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి మ్యాక్సిమమ్ సైడ్ వేస్లో కూడా ఉండొచ్చు. ఆప్షన్ సెల్లర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది ఆప్షన్ బయర్స్కి కంటే. ప్రీ అనాలిసిస్ వీడియోలో ఒక లెవెల్ చెప్పలేదు, ఈ లెవెల్ మార్క్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఇప్పుడైతే మెసేజ్ చేశాను 47,210, 211, ఆ లెవెల్ ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో చూసుకుంటే ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది. ఆల్మోస్ట్ ఎక్కడి నుంచి గ్యాప్ డౌన్ అయింది, 16th January అండ్ 17th January, ఈ రెండింటి మధ్య గ్యాప్ చాలా ఉంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఇక్కడ కూడా అది స్వింగ్ లెవెల్ అనుకోవచ్చు, కానీ మార్క్ చేసుకోవట్లేదు. ఈ రెండు లెవెల్స్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ గ్యాప్ బోర్డర్. ఎందుకంత ఇంపార్టెంట్, ఎందుకు మళ్ళీ వీడియో చేస్తున్నానంటే చాలా పెద్ద గ్యాప్ డౌన్ అయింది ఆ రోజు. ఆ రోజు డైలీ టైం ఫ్రేమ్లో చూడండి ఎన్ని పాయింట్స్ ఫాల్ అయిందో. ఆల్మోస్ట్ 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయింది. కాబట్టి ఆ రెండు బోర్డర్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. సో అక్కడి నుంచి రెసిస్టెన్స్ ఏమైనా తీసుకున్నా సరే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఈరోజు. కానీ మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందో ఇంకొక 6 మినిట్స్లో తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఎక్కడ ఓపెన్ అవుతుందో. నేనైతే ఫ్లాట్ అనుకుంటున్నాను, ఫ్లాట్ టు లిటిల్ బిట్ చిన్న పాజిటివ్ అంతే. నిన్న క్లోజ్ దగ్గర ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాను, నిన్న క్లోజ్ దగ్గర కానీ లేదంటే ఇంకొంచెం పైన ఓపెన్ అవ్వచ్చు, లేదంటే దీని కింద అవ్వచ్చు. ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు అనుకుంటున్నాను, ఇంకా తెలియదు ఎగ్జాక్ట్గా ఎక్కడ ఓపెన్ అవుద్దో. ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వచ్చు అనుకున్నాను, కానీ ఈ లెవెల్ కూడా ఇంపార్టెంటే. సో నేనైతే డైలీ టైం ఫ్రేమ్ చూడలేదు. డైలీ టైం ఫ్రేమ్స్లో చూస్తే మన గ్యాప్ బోర్డర్స్ దొరికితే ఏమో. మనకి కోర్స్ తీసుకున్న క్లయింట్ మెసేజ్ చేశారు ఇప్పుడు అది గ్యాప్ బోర్డర్ ఉంది, అది గ్యాప్ బోర్డర్ కరెక్టా కాదని చెప్పి మెసేజ్ చేశారు. సో యా అఫ్కోర్స్ ఆ కోర్స్ అయితే బాగా ఫాలో అవుతున్నారు, దట్స్ ఏ గుడ్ థింగ్ అండ్ కుడోస్ టు హిమ్. ఆల్రెడీ మెసేజ్ చేశాము. సో ఎనీహో ఇది లెవెల్ అయితే గ్యాప్ బోర్డర్ మనకి. నిఫ్టీ కూడా డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాము. ఒక డైలీ టైం ఫ్రేమ్స్ కూడా అందుకే ఇంపార్టెంట్. ఈరోజు నేను మార్క్ చేసుకోలేదు డైలీ టైం ఫ్రేమ్లో. డైలీ టైం ఫ్రేమ్లో ఇంత రన్నింగ్ ఉంది కాబట్టి ఈరోజు అంత పెద్ద గ్యాప్ డౌన్ ఉండదు కాబట్టి మార్క్ చేసుకోవట్లేదు. కానీ ఈ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్. ఇది కూడా గ్యాప్ బోర్డరే. ఓకే అండ్ 20 EMA సపోర్ట్ కూడా ఉంది ఇక్కడ. సో ఇవి కూడా ఇంపార్టెంటే. కానీ కింద లెవెల్స్ ఎందుకు మార్క్ చేసుకోవట్లేదంటే మార్కెట్ పైన ఓపెన్ అవుతుంది కాబట్టి. ఒకవేళ ఎంత అగ్రెసివ్గా ఫాలో వచ్చేస్తుందని లేదు కదా. అండ్ నేను ఓపెనింగ్ సెషన్స్ ఎక్కువ ట్రేడ్ చేస్తుంటాను, సో అందుకు ఈ కింద లెవెల్స్ ఎప్పుడు కూడా అంతలా మార్క్ చేసుకోను. కానీ ఈరోజు ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి, ఎందుకంటే మార్కెట్ ఓపెనింగ్ కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి ఈ లెవెల్ చూద్దాము. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే లాంగ్ వెళ్తానని ఏం లేదు, కానీ ఏమవుతుందో చూడాలి. ఓకే లిటిల్ బిట్ గ్యాప్ అప్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఓపెన్ అయినప్పుడు మళ్ళీ ఈ లెవెల్, ఇది అంతా రెసిస్టెన్స్ ఏరే కదా, ఇక్కడ సపోర్ట్ ఉండొచ్చు. నిఫ్టీ అయితే నిఫ్టీకి అంత రెసిస్టెన్స్ ఏం లేదు, నిఫ్టీ అయితే ఆల్ టైమ్ హై దగ్గర ఉంది కదని చెప్పి మళ్ళీ సెల్లర్స్ ఏమైనా రావచ్చు, అది కూడా జరగచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా పైన నిన్న ట్రెండింగ్ డే అయింది కాబట్టి ఈరోజు మళ్ళీ రివర్సల్లే ఉండొచ్చు. నా వ్యూ అయితే ప్రెజెంట్ బేరిష్గా ఉంది. ప్రెజెంట్ అయితే మార్కెట్ కిందకు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా వ్యూ అయితే. సో అలాగని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీ అయితే తీసుకోము కదా. చూద్దాం ఇక్కడ నుంచి ఏమైనా రెసిస్టెన్స్ తీసుకుంటుందా ఫస్ట్ క్యాండిల్, లేదంటే బ్రేక్అవుట్ అయ్యి ట్రాప్ చేస్తుందా అందరినీ రీటైల్ ట్రేడర్స్ని. ఈ లెవెల్స్ కూడా ఇంపార్టెంట్ డైలీ టైం ఫ్రేమ్లో. ఈ కూడా స్వింగ్ లెవెల్సే, ఆల్మోస్ట్ స్వింగ్ దగ్గర ఓపెన్ అవుతుంది. కానీ ఇక్కడ క్యాండిల్ అనేది న్యూట్రల్గా ఉంది కాబట్టి మార్క్ చేసుకోవట్లేదు. అది ఇది ఒకవేళ ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ గ్రీన్ క్యాండిల్ అనుకున్న అప్పుడు మార్క్ చేసుకుందాను. సో ఈరోజు ఈ లెవెల్ని మార్క్ చేసుకోవట్లేదు, కానీ ఇదైతే రెసిస్టెన్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. చూద్దాం ఎక్కడి నుంచి సెల్లర్స్ వస్తారో లేదో. సో ప్రెజెంట్ అయితే టైమ్ 9:09 అయింది, ఇంకొక 6 మినిట్స్ ఉంది మార్కెట్ ఓపెన్ అవ్వడానికి. సో ఈలోపు లాగిన్ అవుదాము.
సో వాచ్ లిస్ట్లో విక్స్ 16లో ఉన్నాయి. అలాంటప్పుడు ఆప్షన్ బయ్యింగ్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇండియా విక్స్ చాలా ఇంపార్టెంట్. తక్కువలో ఉన్నప్పుడు 12-13 లేదంటే 11 అప్పుడు ఉంటాయి కదా, అప్పుడైతే ఆప్షన్ బయ్యింగ్ బయ్యర్స్కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో అదైతే గుర్తుపెట్టుకొని ఇండియా విక్స్ బట్టి ఆప్షన్ బయ్యింగ్ ఆప్షన్ సెల్లింగ్స్ కూడా ఉంటుంది. అండ్ ఈరోజు అయితే నేను ఆప్షన్ సెల్లింగే తీసుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్కి. అండ్ దెన్ సైడ్ వేస్ డే, వైడ్ సీపీఆర్ అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ డే ఉండొచ్చు. అండ్ యా, ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ చూసి డిస్కస్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ క్యాండిల్ బేరిష్ టర్న్ అవుతుంది. బేరిష్ నుంచి మళ్ళీ బుల్లిష్, ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేస్తున్నారు, చెప్పాను కదా ఇక్కడ గ్యాప్ బోర్డర్ సపోర్ట్ అని. సో ఈ లెవెల్ బ్రేక్ చేస్తే అప్పుడు మనకి మార్కెట్ కిందకి మూవ్ అవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ నిఫ్టీ అయితే ఇంకా సిపిఆర్ దగ్గరికి వస్తుంది, ఆల్మోస్ట్ ప్రీవియస్ సెషన్ లోన్ అయితే బ్రేక్ చేసింది. సో ఎక్కడ క్లోజ్ అవుతుందో లేదో తెలియదు, లేదంటే మళ్ళీ బయర్స్ పైకి పుష్ చేస్తారో లేదో తెలియదు ఇంకా. సో ఫస్ట్ క్యాండిల్ ఆల్మోస్ట్ రెడ్ క్యాండిల్ లానే, కానీ ఇక్కడ విక్స్ అనేవి సపోర్ట్ ఇస్తున్నాయి, అంటే బయర్స్ ఉన్నారు. ఇక్కడ గ్యాప్ బార్డర్ ఉంది కదా, ఇనీషియల్గా ఇదైతే రెసిస్టెన్స్, కానీ ఇప్పుడు అది సపోర్ట్ కింద చేంజ్ అయింది. సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుంది ప్రెజెంట్ అయితే చూద్దాం. కానీ నిఫ్టీ అయితే బేరిష్నెస్ చూపిస్తుంది, వైస్ వర్సా కదా, ఏదన్నా జరగవచ్చు. నిఫ్టీ రివర్స్ అయితే బ్యాంక్ నిఫ్టీ కూడా కిందకి రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి మొమెంటం చూపిస్తే నిఫ్టీ కూడా రివర్స్ అయ్యి పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ షార్ట్ ఎంట్రీ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే సిపిఆర్ దగ్గరగా ఉంది కాబట్టి. రెడ్ క్యాండిల్ చూసి మీరు అలా అటెంప్ట్ అయ్యి షార్ట్ ఎంట్రీస్ కట్ ఏం తీసుకోవద్దు. సో బేరిష్నెస్ అయితే చూపిస్తుంది మార్కెట్. సో వన్స్ ఈ గ్యాప్ బార్డర్ బ్రేక్ అయిపోయినప్పుడు నో మోర్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ లెవెల్. సో తీసేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం సిపిఆర్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంటుందో, లేదంటే నిఫ్టీ సిపిఆర్ దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకుంటుందో. రెండు అయితే సిపిఆర్ దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎటువంటి షార్ట్ ఎంట్రీ లేదు యాజ్ పర్ సెటప్స్, యాజ్ పర్ ప్రైస్ యాక్షన్ ఏమో అనుకోవచ్చు. లైక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై దగ్గర ఉంది, అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ వస్తుంది కదా అని చెప్పి అనుకోవచ్చు. బట్ మనం టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి టెక్నికల్సే ఫాలో అవ్వాలి. టెక్నికల్స్ పరంగా అయితే షార్ట్ ఎంట్రీ యాజ్ ఆఫ్ నౌ ఇంకా లేదు, ఎందుకంటే ఆ బ్యాంక్ నిఫ్టీ లెవెల్ కింద క్లోజ్ అయితే మేబీ షార్ట్ ఎంట్రీ. బట్ నిఫ్టీ చూడండి, నిఫ్టీ సిపిఆర్ దగ్గర ఆల్మోస్ట్ వచ్చేస్తుంది. అండ్ ట్రెండ్ కూడా లాస్ట్ 3 డేస్ నుంచి మార్కెట్ అయితే, నాట్ 3 ఆల్మోస్ట్ 4-5 డేస్ నుంచి మార్కెట్ అయితే అసెండింగ్ సిపిఆర్ ఉంది. 6 డేస్, 1, 2, 3, 4, 5, 6, ఈరోజు 7th డే. సో చూద్దాం ఏమవుతుందో. ఈరోజు కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకొని పైన కన్సల్టేషన్ అయ్యి పైన ఉండొచ్చు, లేదంటే నిఫ్టీ నిఫ్టీ కూడా అంత ఆల్మోస్ట్ అప్ ట్రెండ్లోనే ఉంది పాస్ట్ 3-4 డేస్ నుంచి. అసెండింగ్ సిపిఆర్స్ ఇవన్నీ కూడా అసెండింగ్ సిపిఆర్స్, 1, 2, 3, 4, 5, ఈరోజు 6th అసెండింగ్ సిపిఆర్. సో ట్రెండ్ అయితే బుల్లిష్ అని ఈజీగా అర్థమవుతుంది, కానీ ఎనీథింగ్ అని హ్యాపెన్. మార్కెట్ కరెక్షన్ తీసుకుంటే అఫ్కోర్స్ మళ్ళీ సిపిఆర్ దగ్గరకు వచ్చి ఇక్కడ పాజ్ అయ్యి మార్కెట్ సైడ్ వేస్లో ఉండొచ్చు కదా. సో ఇప్పుడు 3rd క్యాండిల్లో బేరిష్నెస్ చూపిస్తుంది, కానీ నిఫ్టీకి సిపిఆర్ దగ్గరకు ఆల్మోస్ట్ వచ్చేస్తుంది కాబట్టి సెంట్రల్ పీవర్ దగ్గర కానీ లేదంటే S1 పీవర్ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ మార్క్ చేసుకున్నాం కదా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అని. ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ ఈరోజు, కానీ అంత కిందకి వస్తుందా లేదా అనేది డౌట్. బ్యాంక్ నిఫ్టీ అయితే ఈ లెవెల్ టర్నింగ్ పాయింట్ అని చెప్పుకున్నాం కదా, ఆ లెవెల్ చాలా ఇంపార్టెంట్. చూద్దాం ఏమవుతుందో. ప్రెజెంట్ అయితే ఇంకా నో ఎంట్రీ. సో చూస్తున్నారు ఎలా ట్రాప్ చేస్తున్నాయో. ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అని చెప్పి షార్ట్ ఎంట్రీ తీసుకోవడం, ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ అని చెప్పి లాంగ్ ఎంట్రీ తీసుకోవడం, ఇలాంటివి చేయకండి. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడే రిటైలర్స్ని ట్రాప్ చేస్తారు, ప్రొఫెషనల్ ట్రేడర్స్. సో చూడండి ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకొని ఉంటే ఇమీడియట్గా సచ్ ఏ బిగ్ బార్ వచ్చింది, స్టాప్ లాస్ హిట్ అయిపోతున్నాం. అందుకే అంత బేగా ఎంట్రీ తీసుకోకండి, ఫస్ట్ క్యాండిల్స్ చూసి డెసిషన్ తీసుకోవాలి. చూడండి ఇంకా బ్యాంక్ నిఫ్టీ అయితే ఫస్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ అని చెప్పి మళ్ళీ ఇక్కడ ఎంట్రీ తీసుకొని ఉంటే ఇంత పెద్ద గ్రీన్ బార్. ఐ గెస్ షార్ట్ ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ R3 క్యామ్రీలా ఉంది, R3 క్యామ్రీలా దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ. సో షార్ట్ ఎంట్రీ ప్లేస్ చేశాను ఇప్పుడే. సో ఆల్మోస్ట్ 2000 ట్రేడ్ అవుతుంది. సో 210 క్వాంటిటీస్ తీసుకున్నాను, యావరేజ్ 103 అయింది. సో ఇప్పుడైతే కాస్ట్ టు కాస్ట్ ట్రేడ్ అవుతుంది, అండ్ నెగిటివ్గా కూడా ట్రేడ్ అవుతుంది. నా స్టాప్ లాస్ వచ్చి 150 దగ్గర ప్లేస్ చేసుకున్నాను. సో 150 హిట్ అయిపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, అండ్ నా ట్రేడ్ని క్లోజ్ చేస్తాను. ఎందుకు ఎంట్రీ తీసుకున్నాను కూడా ట్రేడ్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా చెప్తాను. ప్రెజెంట్ అయితే నా స్టాప్ లాస్ ఈ డే హైని బ్రేక్ చేస్తే నా స్టాప్ లాస్ ఉంటుంది ఆల్మోస్ట్ క్లోజ్ 100 పాయింట్స్. సో టార్గెట్ అయితే 200 పాయింట్స్ పెట్టుకోవాలి. సో డే లో దగ్గర 200 పాయింట్స్ వస్తుంది. సో ఇప్పుడైతే బుల్లిష్ క్యాండిల్ ఫామ్ అవుతుంది కాబట్టి స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు, చూద్దాం ఏమవుతుందో. స్టాప్ లాస్ అయితే రెడ్ క్యాండిల్ మార్క్ చేసుకుంటున్నాను ఇక్కడ, టేక్ ప్రాఫిట్ ఏమో గ్రీన్ క్యాండిల్ దగ్గర. ఓకే, లేదంటే
షార్ట్ పొజిషన్ తీసుకున్నాం కాబట్టి ఇది రిస్క్, ఇది రివార్డ్. ఓకే, ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాం. ఓకే, సో ఫైన్ అయితే ఇక్కడ ఈ టార్గెట్ రీచ్ అయితే గ్రీన్ లైన్, ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు 1:2. ఇక్కడ చూస్తున్నారు రిస్క్ రివార్డ్ రేషియో, అండ్ ప్రెజెంట్ అయితే 1700 2100 అలా ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ 5 మినిట్స్ క్యాండిల్ కూడా రెడ్గానే క్లోజ్ అయింది, అండ్ నిఫ్టీ కూడా సేమ్ అంతే, ఆల్మోస్ట్ రెసిస్టెన్స్ తీసుకుంటుంది. ప్రాఫిట్ అయితే ప్రెజెంట్ ఇప్పటి వరకు హై అయితే 3000 వరకు వెళ్ళి మళ్ళీ 1500 అలా ట్రేడ్ అవుతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే, నార్మల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయిస్తున్నాను కాబట్టి నేను ఎంటీఎం అన్సాల్ చూపిస్తున్నాను, కానీ మీరు లైవ్ ట్రేడింగ్ చేసేటప్పుడు ఎంటీఎం అలా చూసుకోకండి, ఎందుకంటే అది ఫ్లక్చువేట్ అవుతున్న కొద్దీ మీకు ఎమోషన్స్ పెరగడం, రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అలా అవుతూ ఉంటుంది. ఎంటీఎం అనేది ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, అదైతే నో డౌట్. కానీ మీరు ట్రేడ్ చేసిన స్టాప్ లాస్ పెట్టుకొని వదిలేయండి, చార్టే చూసుకోండి. మీరు టార్గెట్ అయితే టార్గెట్ దగ్గర తీసుకోండి, లేదంటే స్టాప్ లాస్ తీసుకోండి. స్టాప్ లాస్ ఇట్ అయినా క్లోజ్ చేసాను, ఏమైంది ఈరోజు కాకపోతే రేపన్నా సరే మీకు ప్రాఫిట్స్ వస్తాయి కదా. 1:2 ఫాలో అవుతున్నారు కాబట్టి ఆల్మోస్ట్ ప్రాఫిట్స్ వస్తాయి. కానీ అదే విధంగా మీరు ఎంట్రీ తీసుకుని వెంటనే మీరు అలా ఎంటీఎం పెట్టుకొని అలా రెడీగా ఉండి చూసుకున్నారనుకోండి, అయ్యో మళ్ళీ 2000 వచ్చింది కదా ఇందాక, 3000 నుంచి 500 రాగానే అయ్యో 3000 వచ్చింది కదా క్లోజ్ చేస్తుంటే బాగున్నా 500 దగ్గర అని తీసుకుందా, లేదంటే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది క్లోజ్ చేద్దామని చెప్పి ఎమోషనల్గా డెసిషన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలా తీసుకోవద్దు మీరు. వన్స్ రూల్స్ ఫాలో అయిన రూల్స్ పెట్టుకున్న తర్వాత రూల్సే ఆల్మోస్ట్. ఇప్పుడు మన స్టాప్ లాస్ ఎంత, 103 ఎంత అయింది స్టాప్ లాస్ ఎంత పెట్టుకున్నాను నేను, 150 దగ్గర పెట్టుకున్నాను, అయితే 150 హిట్ అవుతుంది, లేదంటే మనకి ప్రాఫిట్స్ అయితే మనకి గుడ్ ప్రాఫిట్స్ వస్తాయి కదా. సో అందుకు ఎంటీఎం అనేది చూడదు. ఇది నా జస్ట్ నా ఇన్ఫర్మేషన్ అంటే ఇస్తున్నాను సజెషన్. సో ఇప్పుడు ఈ క్యాండిల్లో బుల్లిష్నెస్ చూపిస్తే మార్కెట్ పైకి వెళ్ళొచ్చు, డే హై అయితే హిట్ అవ్వకూడదు. అండ్ నిఫ్టీ కూడా చూసుకుంటే క్యామ్రీలాస్, నిఫ్టీ కూడా క్యామ్రీల ప్యూర్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, కానీ ఇప్పుడైతే సపోర్ట్ తీసుకుంటుంది. ఆ క్యామ్రీలా ప్యూర్ బ్రేక్ అయితే మళ్ళీ మన స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో నిఫ్టీ కూడా చూద్దాం. సో చార్ట్ని ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బెస్ట్, అర్థమైన ఇండికేటర్స్ అన్నీ పెట్టొద్దు. సో చూడండి నిఫ్టీ కూడా R3 క్యామ్రీలో సేమ్, R3 క్యామ్రీలో రెసిస్టెన్సే తీసుకుంటుంది. వైడ్ సిపిఆర్ అప్పుడు ఈ R3 క్యామ్రీలో S3 క్యామ్రీలో చాలా పవర్ఫుల్, అందుకే ఎంట్రీ తీసుకోవడం కూడా బ్యాంక్ నిఫ్టీలో అందుకే తీసుకున్నాను. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 1 2 3 4 5 6 7th క్యాండిల్ R3 క్యామ్రీల దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంది, అందుకే ఎంట్రీ తీసుకున్నాను. అండ్ స్టాప్ లాస్ ఏమో R1 పివట్ కూడా ఉంది కాబట్టి, సో కపుల్ ఆఫ్ పివట్స్ పైన పెట్టుకుంటే స్టాప్ లాస్ కొంచెం బాగుంటుంది. లైక్ ఈ పివట్ రెసిస్టెన్స్ ఇవ్వకపోయినా, డే హై రెసిస్టెన్స్ ఇవ్వకపోయినా, R1 పివట్ రెసిస్టెన్స్ ఇచ్చింది అనుకోండి అది ప్రొటెక్ట్ చేస్తుంది కదా. సో అందుకు, సో ప్రెజెంట్ అయితే నెక్స్ట్ క్యాండిల్ ఇప్పుడు బయర్స్ అయితే పుష్ చేస్తున్నారు మార్కెట్ని పైకి. నాకు తెలిసి నిఫ్టీ R1 పివట్ దాకా వెళ్ళి అక్కడి నుంచి రివర్స్ అవ్వచ్చు, ఈ లోపు మన బ్యాంక్ నిఫ్టీ స్టాప్ లాస్ హిట్ అవ్వకపోతే సేఫ్, లేదంటే బయటికి వచ్చాల్సి వస్తుంది. ప్రెజెంట్ అయితే ఇంకా అంతే ట్రేడ్ అవుతుంది, కాస్ట్ కాస్ట్ అలా ట్రేడ్ అవుతుంది. సో అగ్రెసివ్గా మార్కెట్ అనేది మూవ్ అవుతుంది, లాస్ ఆల్మోస్ట్ 2000 అలా ట్రేడ్ అవుతుంది. నా రిస్క్ ఆల్మోస్ట్ 10000కి వస్తే క్లోజ్ చేస్తాను ఈ ట్రేడ్, 2500 అలా ట్రేడ్ అవుతుంది. ఈ క్యాండిల్ కనుక R1 పివట్ పైన క్రాస్ అయితే నా స్టాప్ లాస్ అనేది తీసుకుంటాను. వొలటైల్గా అయితే మూవ్ అవుతుంది, మళ్ళీ 2000 నెగిటివ్ నుంచి మళ్ళీ 300 కాస్ట్ కాస్ట్ అలా ట్రేడ్ అవుతుంది. సో ఈ లెవెల్ క్రాస్ అవ్వకూడదు అంతే. సో నేను ఈ లెవెల్ క్రాస్ అయిన తర్వాత మళ్ళీ అప్డేట్ చేస్తాను మీకు. ఈ లెవెల్ క్రాస్ అయితే మన లాస్ అయితే తీసుకుందాం. ఓకే, సో చాలామంది నేను ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు తీసుకుంటాను అని అడుగుతారు, కానీ ఆప్షన్ సెల్లింగ్ ఎందుకు తీసుకుంటానంటే చూడండి, ఎంట్రీ ఏమో ఇక్కడ తీసుకున్నాను, ప్రైస్ ఈ పైన ట్రేడ్ అవుతుంది, నా ఎంటీఎం చూడండి ఇంకా 1500 గ్రీన్లో ఉంది. సో పైన నేను ఎంట్రీకి తీసుకున్న దాని పైన ట్రేడ్ అవుతున్నా సరే మనకి ప్రాఫిట్లో ఉంది, అది ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్. అండ్ అట్ ది సేమ్ టైం డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది, అగ్రెసివ్గా ఫాలో వచ్చినా సరే అది ప్రైస్ జీరో అవ్వదు. సో ఆప్షన్ బయింగ్ ఆప్షన్ సెల్లర్స్కి ఇద్దరు కూడా ఈక్వల్గా ఉంటాయి, అదేం పెద్ద ప్రాబ్లం లేదు. మార్కెట్ ఒకవేళ ఈ టార్గెట్ రీచ్ అవ్వకపోయినా మార్కెట్ సైడ్ వేస్లో ఉన్నా సరే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంది. ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ ఎప్పుడు రాదంటే నా మెయిన్ స్టాప్ లాస్ హిట్ అయినప్పుడే రాదు. లైక్ ఈ లెవెల్ క్రాస్ అయింది అనుకోండి, ఈ లెవెల్ హిట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నా ప్రాఫిట్ రాదు. సో ప్రెజెంట్ అయితే మార్కెట్ పైకే మూవ్ అవుతుంది, అగెనిస్ట్గా మూవ్ అవుతుంది, అందుకు నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. సో ఆప్షన్ సెల్లర్స్కి అడ్వాంటేజ్ అవి, డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి. ఆప్షన్ బయర్స్కి అయితే ప్రజెంట్ అయితే డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే మార్కెట్ వాళ్ళు తీసుకున్న ప్రైస్ కన్నా పైన ట్రేడ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు ఈ క్యాండిల్ బ్లూగా చేంజ్ అయిపోతే నా స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది,
సారీ గ్రీన్ గా చేంజ్ అయిపోతే స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది. చూద్దాము ఇక్కడ బయర్స్ ఉంటారో లేదో. నాకు తెలిసి నిఫ్టీ అయితే ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను అనుకుంటున్నాను. ఈ లెవెల్ దగ్గర వెళ్ళి ఇక్కడ నుంచి ఫాలో వస్తుంది R1 POT నుంచి మేబీ అనుకుంటున్నాను. అక్కడ నుంచి బ్రేక్ చేస్తే ఇంకా ఫర్దర్గా మూమెంట్ ఉండొచ్చేమో. నేనైతే ఈరోజు లాంగ్ ఎంట్రీ తీసుకోనని ఫస్టే చెప్పేశాను, మార్నింగ్ ఓపెనింగ్ అప్పుడే లాంగ్ ఎంట్రీ తీసుకోనని చెప్పేశాను. ఎందుకంటే ఈరోజు నా వ్యూ అయితే బేరిష్గా ఉంది లేదంటే న్యూట్రల్గా ఉంది. అలాంటప్పుడు ఏం చేయాలి, సెల్ ద రిప్స్ అంటే హై దగ్గర మనం సెల్ చేయాలి. సో ఇక్కడ చూడండి మళ్ళీ రెడ్ క్యాండిల్ వస్తుంది, 2000 ప్రాఫిట్ వచ్చి ఇప్పటివరకు హై అయితే 3000 ప్రాఫిట్ వరకు వెళ్ళింది. చూద్దాం 3000 క్రాస్ చేస్తా, ఓకే 4000 వచ్చింది ఇప్పుడు, 84 80 అలా ట్రేడ్ అవుతుంది, 78 ఓకే 5000 6000. ఎందుకంత అగ్రెసివ్ అంటే చెప్పాను కదా సెల్లర్స్ ఉన్నారు, రెస్పాన్సివ్ సెల్లర్స్ ఉన్నారు అక్కడ. సో ఆల్మోస్ట్ 7500 వరకు హై అయితే. సో ఎంటీఎంని చూడకండి, మ్యాక్సిమం నా మెయిన్ ఇంటెన్షన్ అయితే అది, ఎంటీఎం చూసారనుకోండి అది మిమ్మల్ని చేంజ్ చేస్తుంటుంది మీ ఎమోషన్స్ని. ఎంటీఎం చూడకండి, జస్ట్ నేను మీకు చూపించాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు సడన్గా ఇప్పుడు 6000 నుంచి మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళి స్టాప్ లాస్ హిట్ అవుదని కాదు, 10000 హిట్ అయిపోయినా హిట్ అయిపోవచ్చు, మార్కెట్కే తెలియదు ఎలా మూవ్ అవుతుందో అన్నది మార్కెట్కే తెలియదు. సో మనం జాగ్రత్తగా ఉండాలి అంతే. సో చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ బయర్స్ అగ్రెసివ్గా, వాలటిలిటీ ఎక్కువ ఉంది ఇక్కడ. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంత పెద్ద రెడ్ క్యాండిల్ వచ్చిన తర్వాత మళ్ళీ పిన్ బార్ ఫామ్ అయింది, అంటే ఇక్కడ నుంచి బయర్స్ పుష్ చేస్తున్నారు ప్రైస్ని. సో బయర్స్ అగ్రెసివ్ ఉంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు ఇప్పుడు. సో మళ్ళీ 5000 7000 ప్రాఫిట్ నుంచి మళ్ళీ 700 ప్రాఫిట్కి వచ్చింది. సో ఇలాంటివి చూడడం వల్ల మీకు మళ్ళీ అయ్యో 7000 ప్రాఫిట్ మిస్ అయినా అన్న ఫీలింగ్ ఉంటుంది, అది వద్దు. స్టార్టింగ్ మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అవ్వకముందే ప్రతిరోజు మీరు ఏమనుకోవాలి, అయితే నా రిస్క్ 1% లేదంటే నా రివార్డ్ 2% తీసుకోవాలని చెప్పి అనుకోవాలి అంతే. సో అప్డేట్ చేస్తాను మీకు స్టాప్ లాస్ టార్గెట్. ప్రెజెంట్ అయితే 7500 వరకు వెళ్ళిందిలో ఉంది కదా హై. సో చూద్దాం. సో నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను, కానీ మార్కెట్ ఏమవుతుంది పైన ట్రేడ్ అవుతుంది, అయినా సరే నాకు 4500 ప్రాఫిట్, ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను కాబట్టి. ఆప్షన్ సెల్లింగ్లో ఇదే అడ్వాంటేజ్. సో చెప్పాను కదా రెస్పాన్సివ్ సెల్లర్స్ కిందకి తోస్తారని. ఆల్మోస్ట్ ఇక్కడ ఈ క్యాండిల్ రెడ్ బార్ ఆల్మోస్ట్ 1:1 అయితే వచ్చింది, సో 50 రూపీస్కి వచ్చింది, కానీ ఎగ్జిట్ అవ్వట్లేదు. నా టార్గెట్ అయితే 1:2 మినిమం 20000 వరకు వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తాను. ఇక్కడ నుంచి 10000 నుంచి మళ్ళీ పైకి వెళ్ళినా సరే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, హిట్ అవ్వదని లేదు, కానీ సైడ్ వేస్గా ఉన్నా సరే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అంతే. సో 1:2 అనేది హిట్ అయిపోయింది ఆల్మోస్ట్ ఇక్కడ ఈ క్యాండిలే, ఒక్క క్యాండిల్లోనే హిట్ అయిపోయింది. అందరినీ ట్రాప్ చేసింది కదా, ఎవరైతే డే హై బ్రేక్అవుట్ అయిందని లాంగ్ వెళ్ళారో మార్కెట్ పైకి వెళ్తుందని వాళ్ళందరూ ట్రాప్ అయిపోయారు. సో మన టార్గెట్ అయితే హిట్ అయిపోయింది 1:2, కానీ నేను ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాను కదా, డిసడ్వాంటేజ్ ఇందాక చెప్పాను కదా ఆప్షన్ సెల్లింగ్కి, ఇదే డిసడ్వాంటేజ్. ఆప్షన్ సెల్లింగ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే 1:2 సరిగ్గా రాదు, 0కి వెళ్ళాలి అప్పుడే 1:2 వస్తుంది. సో ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పటి నుంచి మార్కెట్ ఏమైనా సైడ్ వేస్లో ఉంటే మనకి పర్వాలేదు, లేదు అంటే మన స్టాప్ లాస్ కూడా హిట్ అవ్వచ్చు, ఎందుకంటే డేలో కూడా ఇంపార్టెన్స్. అప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళింది అనుకోండి ఏమో చెప్పలేము కదా. సో అది ఆ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. ఓకే గైస్, ఆల్మోస్ట్ సిపిఆర్ వరకు కూడా వచ్చేసింది మన ప్రాఫిట్ వచ్చి. సో సెల్లర్స్కి ఇదే, ఎంత మూవ్ అయినా సరే సేమ్ లిమిటెడ్ రివార్డ్ అంటారు కదా, అదే డిసడ్వాంటేజ్. సో ఎనీహో వెయిట్ చేయాలి, నేను అప్డేట్ చేస్తాను మీకు స్టాప్ లాస్ హిట్ అయిందో టార్గెట్ హిట్ అయిందో. సో నా రిస్క్ ఇప్పుడు తగ్గించుకుంటాను, ఎందుకంటే 1:1.5 రివార్డ్ వచ్చినప్పుడు ఇప్పటి నుంచి మళ్ళీ 10000 వస్తే 25000 లాస్ వచ్చినట్టు, డ్రాడౌన్ వచ్చినట్టు కదా. సో అందుకే ఇనీషియల్గా 150 పెట్టుకున్నాను కదా, స్టాప్ లాస్ ఇప్పుడు చేంజ్ చేసుకుంటాను, 125 పెట్టుకుంటాను. సో ఒకవేళ 125 హిట్ అవ్వదు అని అనుకోకండి, ఒక్కొక్కసారి మార్కెట్ ఇక్కడ నుంచి అగ్రెసివ్గా మూవ్ అయినా సరే హిట్ అయిపోవచ్చు, ఏం చెప్పలేము మనం, కానీ వెయిట్ చేయాలంతే. సో స్టాప్ లాస్ 125 పెట్టుకున్నాను, నా లాస్ వచ్చి ఇప్పుడు మహా అయితే 5000 వస్తుంది, అండ్ దెన్ డే క్లోజ్ చేస్తాను ఈరోజు. ఆప్షన్ బయర్స్ ప్రీమియం ఛానల్ అయితే వాళ్ళకి టార్గెట్స్ అన్నీ హిట్ అయిపోయినాయి, మోర్ దెన్ 150 పాయింట్స్ అలా వచ్చాయి. సో ఆఫ్ కోర్స్ ఆప్షన్ సెల్లర్స్కి ఇదే డిసడ్వాంటేజ్, ఓకే టార్గెట్ హిట్ అయినా సరే వాళ్ళకి ప్రాఫిట్ రాదు, కానీ మార్కెట్ ఇప్పటి నుంచి సైడ్ వేస్లో ఉందనుకోండి ప్రాఫిట్ వస్తుంది. మార్కెట్ ఓన్లీ 47400 క్రాస్ అవ్వకూడదు, అంటే 400 పాయింట్స్ క్రాస్ అవ్వకూడదు, అప్పుడే మనకి లాస్ వస్తుంది. సో సిపిఆర్ టాప్ సిపిఆర్ బ్రేక్ చేసి బ్యాంక్ నిఫ్టీ అయితే సెంట్రల్ పివట్ దగ్గరకు వస్తుంది, నిఫ్టీ కూడా. సో ఇక్కడ టెంప్ట్ అవుతుంటారు చాలామంది, ఏంటంటే ఇక్కడ మార్కెట్స్ భయపడుతుంటాయి, ఇక్కడ సపోర్ట్ తీసుకుంటుందేమో, సిపిఆర్ సపోర్ట్ క్లోజ్ చేసేద్దాం గట్ట అనిపిస్తుంది. వన్స్ మీరు రూల్స్ ఫాలో అవ్వాలంటే ఫాలో అవ్వండి అంతే. మీ రిస్క్ రివార్డ్ ఏంటి, 10000 లూజ్ అవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి మినిమం 20000 వచ్చినప్పుడు ప్రాఫిట్స్ తీసుకోవాలి, అదే రూల్ అంతే. సో స్టాక్ మార్కెట్లో అందరూ ప్రొఫెషనల్ ట్రేడర్స్ సర్వే అవ్వడానికి మెయిన్ రీజన్ అదే. ఎనీహో ఒకవేళ ఫెయిల్ అయినా సరే 17000 ఎఫర్ట్ చేయడానికి నేను రెడీగా ఉన్నాను, 17000 ప్లస్ నా రిస్క్ 5000 చేంజ్ చేసుకున్నాను కాబట్టి 17+5 ఆల్మోస్ట్
22,000 రిస్క్ చేస్తున్నాను, అంటే డ్రాడౌన్ అనమాట అంతే. సో లేదంటే ఒకవేళ మనకి టార్గెట్ హిట్ అయిపోతే రిమైనింగ్ 3,000 కూడా వచ్చేసి 20,000 వచ్చేస్తుంది, 1:2 క్లోజ్ చేస్తున్నాను, క్లోజ్ చేస్తాను ఆ తర్వాత. సో నేను మీకు అయిపోయిన తర్వాత అప్డేట్ చేస్తాను, ప్రెజెంట్ అయితే అనాలిసిస్ చెప్తున్నాను. అనాలిసిస్ ఏంటంటే ఇక్కడ నుంచి R3 క్యామెరాలో ఉంది, నేను మీకు యూట్యూబ్లో కూడా లాస్ట్ డిస్కస్ చేసుకున్నాం మనం యూట్యూబ్లో కూడా, R3 S3 క్యామెరాస్ చాలా పవర్ఫుల్, అలాంటి ఎప్పుడు CPR వైడ్గా ఉన్నప్పుడు చాలా పవర్ఫుల్ అవి. సో ఈరోజు కూడా CPR వైడ్గా ఉంది, ప్రీవియస్ డే ట్రెండింగ్ డే, అలాంటప్పుడు R3 క్యామెరాలో చాలా పవర్ఫుల్. అండ్ ఇక్కడ వన్స్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాను. టేక్ ప్రాఫిట్ ఏమో ఇది 1:2, ఆల్మోస్ట్ 1:2 హిట్ అయిపోయింది. కానీ ఎందుకు క్లోజ్ చేయట్లేదు అంటే ఆప్షన్ సెల్లింగ్ కాబట్టి కొంచెం అదొక డిసడ్వాంటేజ్. ఒకవేళ ఆప్షన్ బయింగ్ తీసుకొని ఉంటే నాకు 1:2 వచ్చేది, నీ పాటికి క్లోజ్ చేసేద్దును. కానీ ఆప్షన్ సెల్లింగ్ తీసుకున్నాం, ఒక ఆప్షన్ బయింగ్ తీసుకున్నా సరే ప్రాఫిట్స్ వస్తాయి, ఆప్షన్ బయింగ్కి ప్రాఫిట్స్ రావని ఏం కాదు. ఈరోజు ఆప్షన్ బయర్స్కి ఆల్మోస్ట్ వాళ్ళు కూడా గుడ్ ప్రాఫిట్స్ వచ్చాయి. ఒకవేళ నేను పోస్ట్ చేస్తాను ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళకి ఏ లెవెల్స్ ఇచ్చాను అన్నది, సో చూడండి టెలిగ్రామ్ ఛానల్. అండ్ దెన్ ఇప్పుడైతే నేను ఇంకా అప్డేట్ చేయాలని, టైం అయితే 10:45 అయ్యింది, మార్కెట్ క్లోజ్ అవ్వడానికి ఇంకా చాలా టైం ఉంది, 17,500 వచ్చింది అంతే. లేదంటే స్టాప్ లాస్ ఇప్పుడు 20 దగ్గరకు వచ్చింది కాబట్టి ఇప్పుడు స్టాప్ లాస్ మార్చుతాను, నేను 100 దగ్గర పెట్టుకుంటాను, ఎందుకంటే ఇక్కడ నుంచి మళ్ళీ డ్రాడౌన్ ఉంటుంది కాబట్టి, ఎక్కువ డ్రాడౌన్ ఉంటుంది. 18 దగ్గరకు వచ్చింది, ఇంకొక 10 పాయింట్స్ అయితే మన టార్గెట్ హిట్ అయిపోద్ది. 1:2 రావాలంటే 7 or 6 వెయిట్ చేయాలనుకుంటా, సో 7 పాయింట్స్ హిట్ అవ్వదు కానీ 80 పాయింట్స్ హిట్ అయిపోద్ది అంట మార్కెట్. ఓకే, ఎనీ హౌ 100 స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాను. ట్రిగరింగ్ ప్రైస్ కొంచెంమంది డిఫరెంట్గా పెట్టుకుంటారు, కానీ నేనేంటంటే ఫస్ట్ నుంచి ట్రిగరింగ్ ప్రైస్ సేమ్ పెట్టుకుంటున్నాను. ఇవి ఎందుకు చూపిస్తున్నానంటే 1 పర్సన్ అడిగారు స్టాప్ లాస్ ఎలా ప్లేస్ చేసుకోవాలని. సో స్టాప్ లాస్ ఏం లేదు, జస్ట్ మన ఆర్డర్స్లోకి వెళ్ళిన తర్వాత మోడిఫై చేస్తే స్టాప్ లాస్ అలా పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు 100 అయిపోయింది కదా స్టాప్ లాస్, లేదు ఒకవేళ ఈ స్టాప్ లాస్ ఇంకా పెట్టుకోలేదు అనుకోండి, ఈ స్ట్రైక్ ప్రైస్ దగ్గర క్లిక్ చేయండి, అప్పుడు ఎగ్జిట్ అనుకోకపోతే ఎగ్జిట్ దగ్గరకు వచ్చిన తర్వాత అప్పుడు మీకు స్టాప్ లాస్ అడుగుతుంది. స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకొని ట్రిగ్గర్ ప్రైస్ దగ్గర మీరు పెట్టుకుంటే స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది. సో అందుకే నేను ఏ రోజు కూడా చూపించలేదు స్టాప్ లాస్ అనేది, కానీ ఈరోజు స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి కూడా చూపిస్తున్నాను, ఎందుకంటే నేను ఒక క్లయింట్ కాల్ చేశారు, సో స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అది కూడా లైవ్ ట్రేడింగ్లో చూపించండి అని చెప్పి, సో అందుకు వాళ్ళ కోసం చూపిస్తున్నాను. ఇంకొక 2,000 ఉంది, 2,500 అప్డేట్ చేస్తాను నేను మీకు అయిపోయిన తర్వాత. లేదు స్టాప్ లాస్ హిట్ అయితే మనకి ప్రాఫిట్ ఉండదు లాస్ ఉండదు అంతే, డే అయితే క్లోజ్ అయిపోయినట్టే. సో అనాలిసిస్ ఏంటంటే అదే R3 క్యామెరాలో మనం యూట్యూబ్లో మాట్లాడుకున్నాం కదా, R3 క్యామెరా చాలా పవర్ఫుల్ అని ఇక్కడ ఎంట్రీ ఇక్కడ తీసుకున్నాను, స్టాప్ లాస్ పైన పెట్టుకున్నాను. అండ్ ఎప్పుడు పడితే అప్పుడు తీసేసుకోకండి ఈ R3 క్యామెరాల స్ట్రాటజీ అనేది, ఎందుకంటే దీనికి విన్నింగ్ రేషియో తక్కువ ఉంటుంది, రిస్క్ రివార్డ్ బ్యాక్ టెస్ట్ చేసినప్పుడు 40% ఎంతో వస్తుంది, 40-45. సో దీనికి కొంచెం క్రైటీరియాస్ యాడ్ చేయాలనుకుంటున్నాం మేము, అవి యాడ్ చేసిన తర్వాత అప్పుడు నేను మీ కోర్సులో యాడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే కోర్సులో కూడా లేదు ఈ స్ట్రాటజీ. కానీ R3 క్యామెరాలో 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చెప్పారు కదా మీరు స్ట్రాటజీలో, ఇప్పుడు 5 మినిట్స్లో ఎందుకు తీసుకున్నారంటే 15 మినిట్స్లో కూడా సేమ్ అంతే. ఒకవేళ మీరు 15 మినిట్స్ తీసుకుని ఉంటే చూడండి, 15 మినిట్స్ దగ్గర రెసిస్టెన్స్ ఇక్కడ ఎంట్రీ అవ్వకూడదు, అంబుషన్ ఎంట్రీ తీసుకోవాలి. కానీ ఒకవేళ ఇక్కడ ఎంట్రీ ఉంటే స్టాప్ లాస్ పెద్ద అయిపోద్ది. లేదు 5 మినిట్స్లో ఎందుకు తీసుకున్నానంటే చూడండి, నిఫ్టీ కూడా సేమ్ టైమ్ R3 క్యామెరాల దగ్గర రెసిస్టెన్స్ తీసుకుంటుంది. సో నిఫ్టీ R3 క్యామెరాల దగ్గర మీరు ఒకవేళ ఎంట్రీ తీసుకోవాలనుకుంటే స్ట్రాటజీ ప్రకారం ఇక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ ఇక్కడ 40, టార్గెట్ ఏమో 80 పాయింట్స్ వరకు వెయిట్ చేయాలి. సో 80 హిట్ అవుతుందో లేదో తెలియదు మనకి, ప్రెజెంట్ అయితే ఎంత వచ్చింది నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 50 పాయింట్స్ వచ్చింది, ఇంకో 30 పాయింట్స్ కావాలి. లేదు నేను 5 మినిట్స్లో టైం ఫ్రేమ్లో తీసుకుంటానన్నా తీసుకోవచ్చు, కానీ కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. ఈరోజు ఎందుకు తీసుకున్నానంటే నాకు తెలిసి ఈరోజు నేను లాంగ్ ఎంట్రీ వెళ్ళడానికి ఇష్టం లేదు నాకు, ఎందుకంటే నాకు ప్రీవియస్ డే ట్రైనింగ్ డే కాబట్టి ఈరోజు మార్కెట్ సైడ్ వేస్లో ఉంటుంది లేదంటే రివర్సల్ అవుతుందని నాకు తెలుసు ముందే, అందుకే చెప్పి తీసుకున్నాను అనమాట. ఎనీహౌ ఇప్పటి నుంచి మార్కెట్ కిందకే ఉంటుందని లేదు, ఎక్కడి నుంచి మార్కెట్ అగ్రెసివ్గా పైకి వెళ్ళినా మన స్టాప్ లాస్ అనేది హిట్ అయిపోవచ్చు. కానీ మన రూల్స్ అయితే మన రిస్క్ రివార్డ్ అయితే టచ్ అయిపోయింది 1:2, అలాగని మీరు ప్రాఫిట్స్ తీసుకోవచ్చు కదంటే తీసుకోను నేను అంతే. ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్కి ఒకవేళ మార్కెట్ టార్గెట్ హిట్ అవ్వకుండా అలా అక్కడక్కడ క్లోజ్ అయింది అనుకోండి, అయినా సరే ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ వస్తుంది 47,400 దాటినంత వరకు. ఇది అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ ఈ డిసడ్వాంటేజ్ కూడా ఉంటుంది. వన్స్ టార్గెట్ హిట్ అయిపోయినా సరే మనం ఎగ్జిట్ అవ్వలేని పరిస్థితి, ఎందుకంటే మన రిస్క్ రివార్డ్ 1:2 కరెక్ట్గా రాలేదు కాబట్టి. సో దట్స్ అబౌట్ టుడేస్ ట్రేడింగ్ అండ్ అప్డేట్ చేస్తాను మీకు అయిపోయిన తర్వాత.
సో సిపిఆర్ నుంచి మళ్ళీ ఇక్కడ బిగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చింది, అంటే బయర్స్ ఇక్కడ యాక్టివేట్ అవుతున్నారు. చెప్పాను కదా మార్కెట్ ట్రెండింగ్గా ఉన్నప్పుడు సిపిఆర్ అనేది జస్ట్ అది యాక్ట్ చేస్తుంది ఇక్కడ మళ్ళీ ఎంటర్ అవడానికి. సో ఎవరైనా ఇనిషియేటివ్ బయర్స్ ఎవరైనా ఇక్కడ ఎంటర్ అయితే మార్కెట్ మళ్ళీ పైకి వెళ్ళొచ్చు. సో మార్కెట్ ప్రెజెంట్ అయితే ఆల్మోస్ట్ 15 వరకు లో మేడ్ లో అయ్యింది, కానీ మళ్ళీ ఇప్పుడు 32 వరకు వచ్చింది. స్టాప్ లాస్ అయితే కాస్ట్ కాస్ట్ పెట్టాం కాబట్టి వరీ అవ్వాల్సింది ఏం లేదు. సో ఒకవేళ ఫెయిల్ అయితే నేను నా స్టాప్ లాస్ ట్రైలింగ్ స్టాప్ లాస్ని తీసుకుంటాను. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ 47,400 ఐ మీన్ ఇక్కడ వరకు ఎంట్రీ ప్రైస్ వరకు వెళ్ళకూడదు. సో ఇక్కడ నుంచి సైడ్ వేస్ ఉన్నా సరే మనకు అది జీరో అయిపోద్ది, కానీ వెయిట్ చేయాలి అంతే. టైం అయితే ఇప్పుడు 11:40 అయింది. ఈ హై అయితే రెసిస్టెన్స్ ఇస్తుంది. ఏం హై ఇది? నిన్నటి హై కదా. సో అక్కడ నుంచి మళ్ళీ రెసిస్టెన్స్ అవుతుంది, లేదు ఇక్కడ నుంచి బ్రేక్ అవుతే మార్కెట్ అయితే పైకి వెళ్ళొచ్చు. నిఫ్టీ కూడా సేమ్ ప్రీవియస్ సెషన్ హై దగ్గర ఉంది. సో ఏమవుతుందో చెప్పలేం. ప్రెజెంట్ అయితే 50-50 ఛాన్సెస్. సో నేను అప్డేట్ చేస్తాను, ఓకే? క్లోజ్ చేసిన తర్వాత అప్డేట్ చేస్తాను. టైం ఇంకా 12 ఉంది, ఇంకా 3.5 అవర్స్ ఉంది. సో అప్పుడు అయిపోయిన తర్వాత మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మీకు నా ట్రేడ్ ఏంటి, ప్రాఫిట్ వచ్చిందా లేదంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ తీసుకున్నాను అనేది అప్డేట్ చేస్తాను, ఓకే? ప్రెజెంట్ అయితే మార్కెట్ బుల్లిష్గానే ఉంది. ఆల్మోస్ట్ హై అయితే 40 వరకు వెళ్ళింది, 34 అలా ట్రేడ్ అవుతుంది కదా. ఓకే గైస్, అప్డేట్ చేస్తాను మీకు తర్వాత. సో టైం అయితే 1:00 అయింది. సో మన ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాం మార్నింగ్ మీకు తెలిసే, ఆల్మోస్ట్ ఎంట్రీ ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర తీసుకున్నాం కదా. సో ఇప్పుడు కూడా ప్రెజెంట్ ప్రైస్ అయితే అక్కడే ఉంది, కానీ ఎంటీఎం చూసుకుంటే 11,000-12,000 ప్రాఫిట్లో ఉంది. ఎందుకంటే మీకు ఆప్షన్ సెల్లింగ్ అడ్వాంటేజ్ అని చెప్పాను కదా, సైడ్ వేస్గా ఉన్న 47,400 హిట్ అవనంత వరకు కూడా మనకి పర్వాలేదు, సేఫ్గానే ఉంటాం. 47,400 డే హై బ్రేక్ చేస్తేనే మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది, ఎక్కడ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు మనకి. సో ప్రాబ్లం అయితే ఏం లేదు, వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత అప్పుడు చూడాలి. ఒకవేళ స్టాప్ లాస్ ఆల్రెడీ కాస్ట్ కాస్ట్ పెట్టేసుకున్నాం కాబట్టి ఒకవేళ లూజ్ అయినా సరే నేను లూజ్ అయ్యేది ఏమి ఉండదు, బ్రోకరేజ్ కూడా లూజ్ అవును, ఎందుకంటే 103 దగ్గర ఎంట్రీ అయ్యింది కాబట్టి. ఓకే చూద్దాం ఈ లెవెల్ని బ్రేక్ చేసి మన ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవుతుందో లేదంటే మార్కెట్ సైడ్ వేస్గా ఉండి ఆ ప్రీమియం జీరో అవుతుందో. ఈరోజు స్ట్రాటజీకి ఇన్స్పిరేషన్ అమెరికన్ ట్రేడర్. సో ఈయన ఏం చెప్పారంటే H3 అంటే ఏం కాదు, క్యామ్రిల్లా ప్యూర్స్ అనమాట. సో డైలీ ప్యూర్స్ని R3 అన్నారు, దీన్ని ఏమో క్యామ్రిల్లా ప్యూర్స్ని H3 అంటారు. సో H3 దగ్గర నుంచి ఏమన్నా సరే రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే ఎంట్రీ తీసుకోవచ్చు, స్టాప్ లాస్ H4 దగ్గర పెట్టుకోమన్నారు, టార్గెట్ ఏమో L3 దగ్గర తీసుకోమన్నారు. కాకపోతే దీన్ని మోడిఫై చేసామన్నమాట. ఏంటి, ప్రతి సినారియోలో తీసుకోమన్నారు, కానీ నేనేం మోడిఫై చేసిన స్ట్రాటజీస్లో బ్యాక్ టెస్టింగ్లో తెలిసింది ఏంటంటే వైడ్ CPR అప్పుడు ఇది బాగా పనిచేస్తుంది. వైడ్ CPR అప్పుడు ఎక్కువ విన్నింగ్ రేషియో ఉంది, అండ్ అట్ ది సేమ్ టైమ్ స్టాప్ లాస్ H4 పెట్టుకోకూడదు. స్టాప్ లాస్ క్యాండిల్ పైన కానీ లేదంటే డబుల్ హాట్ ప్యూర్ జోన్స్ అని ఉంటాయి, అంటే డైలీ ప్యూర్ కూడా కంబైన్ అయి ఉంటే దానిపైన పెట్టుకోవాలి. ఫర్ సపోజ్ సేమ్ స్ట్రాటజీ, R3 క్యామ్రిల్ అని ఉంది, R3 కది H3. సో అది క్యామ్రిల్ ప్యూర్. సో రెడ్ క్యాండిల్ ఫామ్ అయినప్పుడు ఎంట్రీ తీసుకోవాలి. R3 క్యామ్రిల్ రెడ్ క్యాండిల్ ఎక్కడ టచ్ అయింది, ఇక్కడ టచ్ అయింది కదా. సో ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, 1, 2, 3, 4, 5, 6, 7th క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఏమో R4 ఇక్కడ ఉంది, అంటే H4 క్యాండిల్ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ తీసుకోలేదు. స్టాప్ లాస్ అంత పెద్దది పెట్టుకుంటే మన రిస్క్ చాలా పెద్దది అయిపోద్ది కదా, అందుకని చెప్పి ఏంటి డబుల్ హాట్ ప్యూర్ జోన్స్ యాడ్ చేశాను అనమాట. లైక్ మనం ఇంకొక ఇండికేటర్ చూసుకుంటే, సో డైలీ ప్యూర్స్లో ఉంది కదా, ఇక్కడ డైలీ ప్యూర్స్లో R1 ప్యూర్ ఉంది, R1 ప్యూర్ పైన పెట్టుకున్నాను. ఎందుకంటే R3 క్యామిల రెసిస్టెన్స్ ఫెయిల్ అయినా సరే, డే హై రెసిస్టెన్స్ ఫెయిల్ అయినా R1 పివోట్ రెసిస్టెన్స్ ఇస్తుంది అని చెప్పి, R1 అంటే రెసిస్టెన్సే కదా. సో డైలీ పివోట్ దగ్గర పైన స్టాప్ లాస్ పెట్టుకున్నాము, ఎంట్రీ ఏమో R3 క్యామిల్లా టచ్ అవగానే ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాను. టార్గెట్ ఏమో వెయిట్ చేశాను, 1:2 అయితే ఇక్కడ దాకా వచ్చేసింది, కానీ వెయిట్ చేశాం. కానీ అకార్డింగ్ టు ఈయన చెప్పిన దాని ప్రకారం అయితే టార్గెట్ ఆల్మోస్ట్ L3 దగ్గర తీసుకోవాలి. L3 అంటే ఏంటి, క్యామ్రిల్లా S3 ప్యూర్ని L3 అంటారు. సో క్యామ్రిల్లా S3 ఎక్కడ ఉంది చూడండి, సో ఇక్కడ ఉంది S3 ప్యూర్ ఇక్కడ ఉంది కాబట్టి ఆల్మోస్ట్ ఎక్కడ టచ్ అయింది, లాస్ట్ క్యాండిల్ దగ్గర టచ్ అయింది. సో ఈ స్ట్రాటజీ అనేది వర్కౌట్ అయింది. అన్ని కేసెస్లో స్ట్రాటజీస్ తీసుకోకూడదు, ఓన్లీ వైడ్ CPR దాంట్లో తీసుకోవచ్చు, లేదంటే IV వైడ్గా ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాటజీ అయితే కోర్సులో లేదు, కోర్సులో క్యామిల ప్యూర్స్ గురించి ఇంకా బ్యాక్ టెస్టింగ్ జరుగుతుంది, అయిపోయిన తర్వాత కోర్సులో కూడా యాడ్ చేస్తాము. మీరు ఒకవేళ ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకు కూడా నేను ఈ స్ట్రాటజీస్ అనేవి తర్వాత ఫ్యూచర్లో మోడిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకు పెడతాను, కోర్స్ యాక్సెస్ అయిపోయినా సరే మీకు పెడతాను, దాని గురించి అయితే ఏం వరీ అవ్వద్దు. సో అలా మనం ఆ స్ట్రాటజీస్ బయట నుంచి ఇన్స్పైర్ అయినా సరే మనం బ్యాక్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఎలా వర్కౌతుంది, ఎక్కువ వర్కౌట్ ఎప్పుడు అవుతుంది ఆ సినారియోస్లో మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఫ్రాంక్ వచ్చేవా ఏమన్నారు,
ఎక్కడ పడితే అక్కడే తీసుకోమన్నారు H3 క్యామ్రీలా. కానీ మనం ఏంటి మోడిఫై చేసి వైడ్ సిపిఆర్ అప్పుడు మార్కెట్ సైడ్ వేస్ ఉంటుంది కదా, సైడ్ వేస్గా ఉన్నప్పుడు ఇది ఎక్కువ వర్కౌట్ అవుతుంది. అండ్ 15 మినిట్స్లో అయితే హై ప్రాబిలిటీ, 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఏమన్నా రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది అనుకోలేదు, అది ఇంకా హై ప్రాబిలిటీ అనమాట. అవి స్టాక్స్లో అవి చూసుకోండి, స్టాక్స్లో ఫ్రీక్వెంట్గా ఫామ్ అవుతుంటాయి. కానీ ఇండెక్సెస్లో నేనేంటి నిఫ్టీ కూడా సేమ్ టైం H3 క్యామ్రీలో రెసిస్టెన్స్ దగ్గర ఉంది కదా అని చెప్పి తీసుకున్నాను.